నువ్వు నందా అయితే ఏంట్రా నీ బద్రి బద్రీనాథ్ సూపర్ హిట్ వేరే లెవెల్ మినిమం ఉంటుంది కదా పవర్ స్టార్ అంటే యా సూపర్ ఐ ఎగ్జాక్ట్ వెయిటింగ్ వెయిట్ చేస్తున్నా దాని గురించి యా ఇక్కడ లోకలే థ్యాంక్ యూ యా ఆల్రెడీ అలా ఏం లేదు ఆల్వేస్ లుక్స్ ఎలా అనిపించాయి 1890s గుర్తు చేశాయి అన్ని ఆల్ సినిమాస్ అన్ని సినిమాస్ గుర్తు చేశాయి థ్యాంక్ యూ ఇప్పుడు మామాలులు ఇద్దరు కలిసి హిట్ కొట్టబోతున్నారు యా యా ష్యూర్ హిట్ అవ్వకపోయినా హిట్ అవుతుంది అది ఆఫ్ కోర్స్ ఐ డోంట్ నో అబౌట్ దట్ అంతే అవుతారు పక్కా సీఎం అవుతారు సో మామాలులు ఈసారి ఇంతకుముందు నాగ చైతన్య వెంకటేష్ గారు బ్లాక్ బస్టర్ కొట్టారు ఈ మామాలులు కొట్టబోతున్నారా మరి కొడతారు కొడతారు పక్కా బ్లాక్ బస్టర్ ఇంకా ఎక్కువకి వెళ్తుంది సో ట్రైలర్ లో జల్సా సాంగ్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది యా గూస్ బంప్స్ అలా గూస్ బంప్స్ వచ్చాయి అంతే నా దేవుని చూడాలంటే దగ్గరికి వెళ్ళి చూడాలనా మహాభారతం ఎలా ఉన్నా రామాయణం ఎలా ఉన్నా అందులో ఉండాల్సిన దేవుని మేము చూస్తాం అంతే ఇందులో ఏ సినిమా అయినా సరే మేము కళ్యాణ్ బాబుని చూస్తాం తప్ప సినిమాని ఎవరు చూడం అంతే మేము హైదరాబాద్ మేము మా సైడ్ చేస్తే చేస్తాం అన్న అందుకే మేము ఆంధ్ర వాళ్ళకి అయితే తెలియలేదు ఏదో అనుకోవచ్చు ఇంకా వాళ్ళని ఒకడు దెంగుతుంటే కూడా మా ఆకులం పొడే అనుకునే టైపాలు అండ్ మా సైడ్ ఏంటంటే కృషి మేము చేస్తున్నాం బ్రో మిగతాది ఇంకా అక్కడ ఉంటుంది అదే కనుక మా సైడ్ చేసి ఉంటే కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తాం అంతే ఇలా ఆంధ్రలో ఇప్పుడు వెళ్ళందరే మీరు ఎక్కడ సైడ్ వాళ్ళు ఎవరు అని క్యాస్ట్ అడుగుతారు కానీ మన తెలంగాణలో మాత్రమే ఏమైనా నీళ్ళు తాగుతావా ఛాయ్ తాగుతావా అని అడుగుతాడు అది తెలంగాణ కల్చర్ లుక్సా అంతే లుక్స్ ఆయన లుక్స్ అంటే ఇంకా ఆయన లుక్స్ ని కొట్టేవాడే లేడు ఒక్కసారి ఆయన చూడాను నా 52 ఇయర్స్ అంటే ఎవరైనా నమ్ముతారా దేవుని చూడాలి హిట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వచ్చింది కదా హిట్ అవుతుంది ఖచ్చితంగా సీఎం పవన్ కళ్యాణే కదా ఓటు ఫస్ట్ ఓటు నేను పవన్ కళ్యాణ్ వేయడానికి రెడీగా ఉన్నా అవును వేస్తాను హ్యాపీగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎగ్జైట్ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఓటు ఎప్పుడు వేద్దామా అని ఫీల్ అవుతున్నా రోడ్ ట్రైలర్ మాత్రం మామూలు లేదన్న మంట పుట్టిస్తుంది తమ్మన్న మ్యూజిక్ మామూలు కొట్టలే అసలు సూపర్ ఉంటుంది మూవీ మామ అల్లుడు మూవీ అయితే ఎరగదీసేస్తాడు కళ్యాణ్ బాబు ఎప్పుడు వచ్చినా సరే తోపే ఎవడు ఆపేవాడు లేడు అసలు ఏదో అంటారులే కానీ అందరూ ఒకటే కానీ కళ్యాణ్ బాబు రేంజ్ వేరు మామూలు దేవుడు ఇప్పుడేదన్నా ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళిపోతాం మేము ఎంత దూరం అయినా వెళ్ళిపోతాం దేవుడి కోసం అది మాది ఇక్కడ విజయవాడ అన్న విజయవాడ నుంచి వచ్చాం ఆయన లుక్స్కి అసలు తిరగలేదన్నా ఎప్పుడు వచ్చినా ఎంగే 45 ఇయర్స్ కాదు ఎవరైనా సరే చూసా చూడు అక్కడ చూడు బ్యానర్లో చూడు ఎలా కనిపిస్తున్నాడు అసలు ఏపీ సీఎం అన్న ఆల్మోస్ట్ సీఎంఏ ఇంకా ఆయన అయినా కాకపోయినా అసలు ఆయన సీఎం అసలు రేంజ్ అసలు ఎవరన్నా అలా చేసింది ట్రైలర్ చూసేవాడి చాలా బాగుంది ఏంటంటే వింటేజ్ వైప్స్ మొత్తం బాగా కనబడ్డాయి మాకు అక్కడ కళ్యాణ్ అన్నగారి లుక్స్ కానీ ఏంటంటే నా ఫేసు డ్రెస్సింగ్ స్టైలు చాలా బాగుందండి మన ఇదేంటి గబ్బర్ సింగ్లో అష్టవ చెమ్మా టైప్లో ఆ టైప్లో ఉన్నాయి కదా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం సినిమా కోసం థ్యాంక్స్ అండి లాస్ట్కి చాలా గుడుంబ శంకర్ యాక్షన్ అదే చెప్తున్నాను కదండి దాని గురించే అక్కడ మన గబ్బర్ సింగ్స్ టైప్లో అలా గుడుంబ శంకర్ అవి పాటలు పెట్టారు కదా దాని గురించి మేము ఎక్సైటెడ్గా కొద్ది హైప్ పెంచింది టీజర్కి ఆ ట్రైలర్కి సారీ మేము మా ఆంధ్ర అండి ఇక్కడ మా ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉంటాం ఏపీ సీఎం ఖచ్చితంగా మాదైతే మేము రాజులు మాది మేము ఖచ్చితంగా మేము రాజుల్లో ఎవరు పోటీ చేసినా మేము నగ్గించుకుంటాం అది మనకి అనుమానం అంటే అది బాగుందండి పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మొన్న వేవ్ బాగా పెరిగింది మొన్న వారాహి యాత్ర నుంచి అది చెప్పు మనకి అందరూ జగన్ అరేంజ్ చేసినా ఏం చేసినా కూడా మనకి ఫరక్ పడదు పవన్ కళ్యాణ్ చెప్పారు కదా ఫరక్ పడదు అంతే సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ గురించి చూడటానికి వచ్చేది అది హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ఆ దేవుణ్ణి ఒకసారి వచ్చి చూసిపోతే థియేటర్కి అదే చాలు మేము ఖమ్మం నుంచి వచ్చినాం తెలంగాణ ఈవెంట్ గురించే వచ్చాం ఖమ్మం నుంచి వచ్చాం మార్నింగ్ నైట్ వచ్చాం మార్నింగ్ దిగి లాడ్జిలో ఉండి ఇప్పుడు వచ్చాం ఇక్కడికి సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది టైలర్ చూసా సూపర్ ఉంది లేదు లేదు ఎట్లా ఉన్నా కానీ ఓకే ఓకే చెప్పండి అయితే రావచ్చు సీట్స్ వస్తాయి చెప్పలేం ఇప్పుడు టీడీపీ జనసేన ఇది వచ్చేసి బీజేపీ ఈ మూడు కలిస్తే కంపల్సరీ టీడీపీ ఫామ్ చేస్తుంది జనసేనకి అయితే సీట్స్ అయితే వస్తాయి కంపల్సరీ ఈసారి కాకపోయినా ఇంకా 5 ఇయర్స్కైనా 10 ఇయర్స్కైనా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడు 100% షూర్.